అమరావతి పాదయాత్ర 2.0 కి ఈరోజు అంకురార్పణ జరిగింది. శ్రీవారి ఆలయంలో పూజలు చేసి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి శ్రీవారి రథాన్ని బయటకు తెచ్చి ఈ పాదయాత్రను ప్రారంభించారు. అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప. బట్ దాని అనుకూలమైన ఛానల్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా భారీగా పాల్గొని రథాన్ని వాళ్ళు కూడా లాగారు, నడిపారు. వీళ్ళ అడుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా అడుగులు వేస్తున్నారు అని చెప్పి సరే ఆ ఛానల్స్లో అయితే బ్రేకింగ్లు వేస్తూ ఉన్నారు. అండ్ అన్ని పార్టీల నాయకులు మాట్లాడారు, ఇందులో పాల్గొన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు, జనసేన, జనసేన అందరూ కూడా. అయితే ఇందులో పాల్గొన్నటువంటి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు మాత్రం మారిపోయారండి, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మారిపోయారు. అరే ఏంటండి ఆయనకు అంత కోపం, మారిపోయారు మొత్తం మారిపోయారు అంటున్నారు. దేనికోసం మారిపోయారంట? పాదయాత్రలు, ర్యాలీలు, ఆందోళనలు అని చెప్పి అవన్నీ చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీరా పీఠమేకి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలు, ర్యాలీలు అంటే ఎక్కడ లేని కోపాన్ని ప్రదర్శిస్తున్నారు, మారిపోయారంటే జగన్ మొత్తం మారిపోయారు అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చారు, అది మర్చిపోతే ఎలా? ఇప్పుడు వీళ్ళు పాదయాత్ర చేస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డిని సీఎం నుంచి దిగిపో అని చెప్పి పాదయాత్ర చేయట్లేదు. ఇది వాళ్ళ హక్కుల కోసం, అమరావతిని కాపాడుకోవడం కోసం పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఇలా అడుగడుగునా కనుక అడ్డుకుంటే అది మహోగ్ర రూపం దాలుస్తుంది, అది తిరుగుబాటు కారణమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీవు మారిపోకు, కోపం తెచ్చుకోకు, ఇటువంటివన్నీ అలో చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తాను మళ్ళీ కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు. వీటంటే కోపం ఎందుకు అని చెప్పి సో మొత్తం మీద సిపిఐ కార్యదర్శి నారాయణ గారు అయితే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు తాను చేసినటువంటి పాదయాత్రను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు వీటిని కావాలనే ప్రభుత్వమే, మంత్రులే రెచ్చగొడుతూ ఉన్నారని వీళ్ళందరూ ఒక లాజిక్ మిస్ అవుతూ ఉన్నారు. ఏమని, వీళ్ళు పాదయాత్ర చేస్తున్న దగ్గర వస్తే సమస్య ఎక్కడ వస్తుంది? అటువంటి ప్రజలకు మీకు మేము ఇక్కడ భూములు ఇయ్యాం, మేము ఇక్కడ ఇల్లు ఇయ్యాం, మీకు మేము రాజధాని ప్రభుత్వ భవనాలు ఇవ్వం, మొత్తం అక్కడే ఉండాలి అని చెప్పి ఈ ప్రాంతంలో యాత్ర పాదయాత్రకు పోతున్నారు కదా, అక్కడి ప్రజలు కూడా ఇటువంటి ఫీలింగ్తోనే ఉండి మాకు వచ్చేదాన్ని వద్దని మీరు మా దగ్గరికి యాత్రకు రావడమేంది అని చెప్పి ఎవరైనా అడ్డుకుంటే ఇష్యూస్ వస్తాయన్నది పాయింట్. రాకపోతే సంతోషమే, ఎవరు రెచ్చగొట్టకూడదు, అలా రెచ్చగొట్టడాన్ని ఎవరు స్వాగతించరు కూడా. బట్ అక్కడి ప్రజలు కనుక బలంగా మాకు రాజధాని కావాలి, ప్రభుత్వం ఇస్తూ ఉంటే వీళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పి ఎవరైనా ఏదైనా ఏమన్నా ఏమంటారు మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఏమైనా తిరగబడితే ఏందన్నది ప్రశ్న. ఇది మర్చిపోయి వీళ్ళు కొందరేమో రాహుల్ గాంధీ పాదయాత్ర చోటు అంటారు హైకోర్టు, వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అంటారు, ఇంకొకరేమో ఇంకొక యాత్ర అంటారు. అసలు లాజిక్ అనేది మాత్రం వీళ్ళు మర్చిపోతున్నారు. ఏం చేద్దాం?